Hi friends, welcome to TSC Media Planet Leaf. Islands, ప్రకృతి అందాలతో చుట్టూ నీటితో ఉండి ప్రకృతి ప్రేమికులను టూరిస్టులను ఇట్టే ఆకట్టుకుంటాయి. ఐలాండ్స్ అంటే మోజు ఉన్నవారు కొన్ని ఐలాండ్స్లో ఇళ్ళు కట్టుకుని ప్రశాంతంగా బ్రతికేస్తుంటారు. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే ఐలాండ్ వీటన్నిటికీ ఎగ్జాక్ట్ ఆపోజిట్, ఎందుకంటే అది ఒక వికృత ఐలాండ్. ఆ ఐలాండ్ని పగలు చూస్తేనే ఒళ్ళు గగురు పొడుస్తుంది, మరి రాత్రైతే ప్రాణాలు పైకి పోవాల్సిందే. అసలు ఏంటా ఐలాండ్, ఎందుకు ఆ ఐలాండ్ భయానికి మారుపేరుగా మారింది, అంతటి భయంకర ఐలాండ్ ఎక్కడ ఉంది అనే విషయాలు నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మెక్సికో సిటీ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సిటీగా, ఫేమస్ టూరిస్ట్ స్పాట్గా ఎప్పటి నుంచో ప్రసిద్ధికెక్కింది. ఈ మెక్సికో సిటీకి దగ్గరలో ఉన్న మంచి టూరిస్ట్ స్పాట్ జోచిమిల్కో సిటీ. ఈ నగరం జోచిమిల్కో అనే పెద్ద సరస్సు ప్రక్కనే ఉందట. ఈ సరస్సు విస్తీర్ణం పెంచడానికి పూర్వం అక్కడి ప్రభుత్వం కొన్ని కెనాల్స్ని త్రవ్వించింది. ఈ కెనాల్స్ మధ్యలో కొన్ని ఐలాండ్స్ ఫామ్ అయ్యాయి. ఈ ఐలాండ్స్ ప్రాకృతిక అందాలతో టూరిస్టులను ఇట్టే కట్టిపడేస్తాయి. ఈ ఐలాండ్స్ దగ్గరకు వెళ్లాలంటే బోటు మార్గం ఒకటే దిక్కు. ఇప్పుడు నేను చెప్పబోయే ఆ భయంకర ఐలాండ్ ఈ ఐలాండ్స్లో ఒకటి. ఈ ఐలాండ్ అంత భయంకరంగా మారడానికి కారణం అక్కడ ఉండే బొమ్మలు. అసలు బొమ్మల వల్ల భయం ఎందుకు, అవి ఏం చేస్తాయి అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. ఆ బొమ్మలు సామాన్య బొమ్మలు కావు, అవి దయ్యపు బొమ్మలట. ఆ ఐలాండ్స్లోకి వెళ్తే చేతులు కాళ్ళు విరిగిపోయి చూడటానికి అతి భయంకరంగా ఉండే బొమ్మలు ప్రతి చెట్టుకి పుట్టకి వేలాడుతూ ఉంటాయి. ఆ వింతను చూడటానికి వెళ్ళిన చాలామంది టూరిస్టులు ఒక తెలియని భయానికి లోనైనట్లు చెప్పారు. అక్కడ ఉన్న బొమ్మలన్నీ వారినే చూస్తున్నట్లు అనిపించేదట. ఈ ఐలాండ్ని చూడటానికి కేవలం ఉదయం పూటే వెళ్తారట, ఎందుకంటే సాయంత్రం అయితే ఈ ప్రదేశం భయానకంగా మారిపోతుందట. రాత్రైతే అక్కడ ఉన్న బొమ్మలు మాట్లాడుకుంటాయని, ఆ ప్రాంతమంతా తిరుగుతాయని ఆ ఐలాండ్కి దగ్గరలో ఉన్నవారు చెబుతున్నారు. ఆ ప్రాంతం వారు రాత్రిపూట అటువైపు వెళ్ళడానికి కూడా భయపడతారట. ఈ ఐలాండ్కి దగ్గరలో ఉన్నవారు చిన్నపిల్లల్ని రాత్రుళ్ళు అసలు బయటకు కూడా పంపరంటే అక్కడ ఉన్న బొమ్మలు ఎంతటి భయాన్ని సృష్టిస్తున్నాయో తెలుస్తుంది. అయితే ఈ బొమ్మలు అక్కడికి రావడానికి ఒక విషాద గాథ దాగి ఉందట. ఈ ఐలాండ్ని డాన్ జూలియన్ శాంటనా బరేరా అనే వ్యక్తి ఎంతో ఇష్టంతో కొనుక్కున్నాడు. ఈయన ఒకసారి అక్కడి కెనాల్స్లో ఒక చిన్నపిల్ల శవం కొట్టుకురావడం చూశాడట. అతను వెంటనే ఆ పిల్లను ఆ నీటిలోంచి తీసి ఆమె శవానికి అంత్యక్రియలు చేశాడట. సరిగ్గా ఆమెను సమాధి చేసిన రెండవ రోజు ఒక విరిగిపోయిన బొమ్మ ఆ పిల్ల కొట్టుకు వచ్చిన స్థలంలోనే కనిపించిందట. ఆ బొమ్మను చూసిన డాన్ దాన్ని తీసి ఆ పాప సమాధి దగ్గర ఉన్న చెట్టుకి కట్టాడట. అప్పటి నుంచి అలాంటి బొమ్మలు ఒక్కొక్కటిగా వస్తూనే ఉన్నాయట. వాటన్నింటినీ కూడా అక్కడి చెట్లకు డాన్ కట్టసాగాడు. అయితే ఈ బొమ్మలు ఎప్పుడైతే వచ్చాయో అప్పటి నుంచి ఆ ప్రదేశం ఎప్పుడూ ఉండేదానికంటే మరింత చీకటి అయిందట. రాత్రైతే ఆ బొమ్మలు మాట్లాడుకునే గుసగుసలు, అవి నడుస్తున్నట్లు చప్పుళ్ళు వినిపించేవట. ఇది చూసిన అతనికి చాలా భయం వేసినా ఎంతో ఇష్టపడి కొనుక్కున్న ఐలాండ్ని వదలలేక డాన్ అక్కడే 50 సంవత్సరాల పాటు ఆ నీటిలోంచి వచ్చే బొమ్మలని చెట్లకి కట్టుకుంటూ ఉండిపోయాడు. ఆయన 2001లో చనిపోయాడు. ఇక్కడ వింతేమిటంటే 50 సంవత్సరాల క్రితం నీటిలో కొట్టుకొచ్చిన పాప శవం ఎక్కడైతే అతనికి దొరికిందో సరిగ్గా అదే ప్రదేశంలో డాన్ శవం కూడా దొరికిందట. ఆ తరువాత నుంచి ఇది ఒక ఫేమస్ టూరిస్ట్ స్పాట్గా మారింది. అక్కడికి వెళ్ళి వచ్చిన చాలామందికి చాలా రోజుల పాటు రాత్రుళ్ళు కలల్లో ఆ భయంకర బొమ్మలే కనిపిస్తూ వారిని భయానికి లోను చేసేవట. 2015లో ఆ ప్రదేశాన్ని సందర్శించడానికి వచ్చిన ఫేమస్ ఫోటోగ్రాఫర్ సిండి వాస్కో కూడా తన జీవితంలో ఇంతటి భయానక ప్రదేశాన్ని చూడలేదని ఒక టీవీ షోలో చెప్పింది. సో ఫ్రెండ్స్, మరి మీలో ఎవరైనా ధైర్యవంతులు ఉంటే మీ ధైర్యాన్ని టెస్ట్ చేసుకోవడానికి ఒకసారి ఆ ఐలాండ్స్కి వెళ్ళిరండి. మరి
మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.